ఈ 4 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న దళితుల భూములన్నీ దోచుకొని తన బినామీలకి అంటగట్టి వారి ఆనందాన్ని చూస్తూ దళితులకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు దళిత తేజం అని చెప్పి తెలుగుదేశమే అండగా ఉంటుందని చెప్పడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈ రోజు మేనిఫెస్టోలో దళితుల కోసం పెట్టింది ఏదైనా మీరు చేశారా? ఈ 4 సంవత్సరాల్లో కనీసం 4,000 ఇళ్లైనా దళితుల కోసం మీకు కట్టారని నేను అడుగుతున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడుకి నేను సవాల్ ఇస్తున్నాను. ఈ రోజు దళితులకు ఇచ్చే లోన్లు గాని, రైతు రథాలు గాని, వరి కోత యంత్రాలు గాని మీరు వెరిఫై చేసే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఎస్సీల పేర్లు చెప్పి మీ నాయకులు తీసేసుకొని వాటిని అనుభవిస్తూ వాటిని అమ్మేసుకొని డబ్బు చేసుకుంటూ వారిని మోసం చేస్తున్నది నిజం కాదని అడుగుతున్నాను. పెన్షన్లు గానీ, ఇళ్లు గానీ, శ్మశానానికి దారులు గానీ, శ్మశాన వాటికలు కావాలని ఎస్సీలు కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతుంటే కూడా పట్టించుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు గొప్పగా మీటింగ్ పెట్టేసి దళిత తేజం అంటే దళితులకు ఒరిగేది ఏమీ లేదు కాబట్టి దళితులకి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడికి దళితులు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అలాగే దళితుల్లో పుట్టాలి అని ఎవరైనా అనుకుంటారని అవమానించిన చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా దళితులకి క్షమాపణ చెప్పి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా దళితులకి చేసిన రోజే దళితులు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కానీ దళితులకి అన్ని రకాల అన్యాయం చేసి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా ఉన్న ఒక్కగానొక్క మహిళా మినిస్టర్ని కేబినెట్ నుంచి తీసేసి మీరు చేసిన ద్రోహానికి వాళ్ళు మర్చిపోయే పరిస్థితి లేదనేది గుర్తు పెట్టుకోండి.